మలయాళం పరిజ్ఞం హిందీ మాలుమా? ఆహా, సకల భాషా నిధి అన్నమాట. మీరుదా తెలుగు వాండ్లా? ఇక్కడదా అర్జునుడు తపస్సు, ఆడదా భీముడు చట్నీకి తిప్పిన రుబ్బుడు పత్రం, అక్కడదా ద్రౌపది అంబాల్ మంజిల్ పసుపు నూరింది, ఇక్కడదా ద్వాపర యుగంలో భీముడు కలియుగంలో కట్టిన పట్టణం వచ్చి పచ్చడి రుబ్బాడా?
అదెల్లా మనకు తెలియదు సార్. ఇక్కడంతా అట్లుదా చెప్తారు. 1 రూపాయి గైడు అట్లుదా చెప్తాడు, 10 రూపాయి గైడు అట్లుదా చెప్తాడు. నేను ఎట్టి నాకుదా చెప్తాను సార్. సార్ సార్ దయచేయండి. అమ్మగారు నమస్కారం, బాబు గారు నమస్కారం. రండి రండి, ఈ ఊరు చరిత్రంతా నే చెప్తాను, అన్ని శిల్పాలు చూపిస్తాను. మీరేమిచ్చినా సరే. తెలుగు పిల్లాడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. సరే, నేను తెలుగు వాళ్ళమని ఎట్ట గుర్తుపెట్టావుపై? అయ్యా, మహాలక్ష్మి లాంటి అమ్మగారిని చూశాను, ఆంధ్ర విష్ణువుల 6 అడుగులు పొడుగ్గా దర్జాగా ఉన్న మిమ్మల్ని చూశాను, కొందూరు ఖద్దరు గుంటూరు కట్టు చూశాను. 6 ఇల్లు బంగారంగాను. మీ కారు మీద ఏపీజీ నంబర్ చూశాను. ఏపీజీ అంటే గుంటూరే కదండి. నీ పేరేమిటి బాబు? బాలరాజమ్మ. ఇక్కడంతా రాజాని పిలుస్తారు. సరే, ఈ ఊరిని గురించి నీకేం తెలుసో చెప్పు చూద్దాం. 1200 ఏళ్ల క్రితం ఈ రాజ్యాన్ని పల్లవరాజు మహేంద్రవర్మ పాలించాడు. ఆయన కొడుకు నరసింహవర్మ, ఆయనకు మామల్ల అని బిరుదుండేది. ఆయన కట్టించిన ఈ పట్టణానికి మామల్లపురం అని పేరొచ్చింది. ఒకప్పుడు ఇది పెద్ద రేవుపట్నం. ఆ రాజే ఇక్కడ శిల్పాలు చెక్కించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, కొండలు గుహలుగా దొలిచి ఆలయాలుగా చెక్కారు. ఒక మండపంలో స్తంభాలు శిల్పాలు అన్ని ఒకటే ఏకాండి రాయి. ఇలాంటిదే మన పెదవాడ మొగలరాజపురంలో ఉంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు బాబు? ఇంత చిన్న వయసులో? బాబు గారు, తెలియని వారికి చెప్పడం నా పని. మరి తెలుసుకోవటం నా డ్యూటీ కదా. చదువుకున్న వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకున్నాను. మీ పోటీ పెద్దలతో మాట్లాడి ఇంకెన్నో తెలుసుకున్నాను. ఎవరు ఏం చెప్పినా ఒక్కసారి వింటే చాలు, కంటతా పట్టేస్తాను. రాజా, ఆ కూతురు బొమ్మ ఏమిటి? కోతులు మన తాత ముత్తాతల తాతలు, వాటిలో నుంచే మన రూపం వచ్చిందంటారు. చూడండి, తల్లి కోతి పిల్ల కోతికి పాలిస్తుంది, తండ్రి కోతి ఆవిడ తలలో పేలు నొక్కుతోంది, మగవాడికి ఆడదానికి ఇష్టమైనది బిడ్డ. ఆ బిడ్డ కోసం వాళ్ళు కలిసి ఉంటారు. అందరూ ఇలాగే ఒకరికొకరు సాయం చెయ్యాలనేదే ఆ కోతి బొమ్మ నీతి. ఎంత చక్కగా చెప్పాడు సార్. కోతి జాతి మనకు రూపం ఇచ్చింది, గుణం ఇచ్చింది, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వలేదు సార్. ఏమిటది? అదే ఐకమత్యం సార్. అది కూడా ఇచ్చుంటే ఇన్ని కొట్లాటలు యుద్ధాలు రావు కదండి. రాజా, అదేమిటి రాజా, మీ అవ్వ దగ్గరే డబ్బులు ఇచ్చుకుంటున్నా? ఈవిడ ఈ ఊరందరికీ అవ్వే. మా రాజా చెయ్యి మంచిదమ్మా. ఈవిడ చేతి బోని అయితే గంపిచ్చే ఖాళీ అయిపోద్దు. కలిసిరందల్లాడు తల్లికి ఆ రోజు పోయాక మంచం పట్టింది. ఈ పసిగందు చదువు మానేసి ఇలాగే రూపాయి అర్ధ గడించి ఇల్లు గడుపుతున్నాడు అమ్మా. ఆడిల్లే కాదు, ఆడి మామని ఆడి మామ పిల్లల్ని కూడా పోషిస్తున్నాడు. అయ్యో పాపం, అలాగా ఏ తల్లుడు బేటా లేకపోతేస్తున్నావు? నేను నిద్ర లేచేసరికి నువ్వు డ్యూటీ లేకెళ్తావు, నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోతుంటావు. ఎట్టా సత్యదంట? సరే, నీతో ఒక విషయం మాట్లాడాలి. కాఫీలు టీలు మన హెల్త్ కు పడవంట, అందుకని అన్ని మానేసి ఈ యాల్ట్ నుంచి ఆవు పాలు మజ్జిగ తాగుదామని శపథం చేశాను. దాంతో మనసు పాడైపోయింది. చూడలుడు, రోజు టీకి 20 పైసలు, బీడీలకు 10 పైసలు, 30 పైసలు ఇస్తావు కదా. ఆది సోమ మంగళ 3 రోజులకు కలిపి 3 30లు 90 పైసలు ఒక్కసారి ఇచ్చావంటే మళ్ళా 3 రోజులు నిన్ను అడగను. లాభం లేదు, ఏ రోజు ఆ రోజే. పోలుడు, అలా అడ్వాన్స్ గా ఇస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. అత్తయ్య నన్ను కోపడుతుంది. ఓ అదే అని భయం. అవన్నీ మానేసాగా ఈ యాల్ట్ నుంచి ఆ సరుకు ముట్టనని ఉద్దేశం. రోజు పొద్దునే ఒట్టేస్తావు, సాయంత్రం చెట్టెక్కుతావు. నాకు టైం అయింది మామయ్య. నాకంటే కేటూరా, నమ్మకం మామయ్య. వీడు తెలుగు వాళ్ళే. అలాగా చారి, వెరీ వెరీ చారి సార్. కాటా పదండి.